మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అంటే గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు మన విజయవాడ గుంటూరు శివారు ప్రాంతాల్లో మనకి కొన్ని దొంగతనాలు జరిగిన వాటిని మనం చెట్టి గ్యాంగ్ అని చెప్పి మనం అనుకున్నాం ఆ బృందంలో తర్వాత మనకి దొరికిన సీసీటీవీ ఫుటేజెస్ అదే విధంగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా మనం విశ్లేషించిన తర్వాత వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన చెడ్డి గ్యాంగ్ ప్రొఫెషనల్ అఫెండర్స్ గా మనం గుర్తించడం జరిగింది తర్వాత మనకి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మనం ఆ రాష్ట్ర పోలీసులతో దాహోద్ జిల్లా ఎస్పీ గారితో మనం కోఆర్డినేట్ చేసి మనం 8న మనం టీమ్స్ వెంటనే గుజరాత్ రాష్ట్రానికి రష్ చేయడం జరిగింది ముఖ్యంగా అక్కడ గుల్బర్ విలేజ్ గర్బాడ మండల్ దాహోద్ డిస్ట్రిక్ట్ చెందిన వారు వీళ్ళంతా ఈ ముగ్గురు అఫెండర్స్ అక్కడ గుజరాత్ పోలీసుల సహకారంతో మనం ఈ మన దగ్గర 2 గ్యాంగ్స్ వచ్చినాయి ఇనిషియల్ గా టోటల్ 10 మెంబర్స్ ఆ 2 గ్యాంగ్స్ లో మనం 3 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది మిగతా 7 మంది అక్కడ ఇంకా పరారులో ఉన్నారు వాళ్ళ కోసం మన పోలీస్ టీమ్స్ అక్కడే ఉన్నాయి ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది మన విజయవాడ జరిగిన అఫెన్సెస్ లో ఫస్ట్ అఫెన్స్ మనకి మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర రిపోర్ట్ అయింది సిబిఆర్ ఫ్లైఓవర్ దగ్గర సెకండ్ ఏమో ఇబ్రహీంపట్నం గుంటుపల్లి మూడు అఫెన్స్ ఏమో పెనమలూరు దీంట్లో 2 టౌన్ పోలీస్ డ్యామేజ్ అంటే మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర అఫెన్స్ లో ప్రాపర్టీ లాస్ అయింది అక్కడ కాకపోతే ఇబ్రహీంపట్నంలో ప్రాపర్టీ లాస్ కాలేదు తర్వాత పెనమలూరు అఫెన్స్ లో కూడా మనకి ప్రాపర్టీ లాస్ అయింది ఇంతే కాకుండా ఈ బృందం మన తాడేపల్లిలో కూడా ఒక 2 చోట్ల వీళ్ళు అఫెన్స్ కి ప్రయత్నం చేశారు అక్కడ ఒక చోట ప్రాపర్టీ ఏం పోలేదు ఇంకో చోట కొద్దిగా ప్రాపర్టీ పోవడం జరిగింది ఈ సందర్భంగా మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఒక 70-80% ఆఫ్ ద ప్రాపర్టీ లాస్ట్ మనం రికవర్ చేశాం లక్కీగా ఇక్కడ జరిగే దొంగతనాల్లో ఎక్కువ ప్రాపర్టీ లాస్ కాలేదు ముఖ్యంగా సిల్వర్ పోవడం జరిగింది అరౌండ్ 3.5 కేజీ సిల్వర్ పోవడం జరిగింది దాంట్లో 3 కేజీ సిల్వర్ తర్వాత ఒక గోల్డ్ ఒక 30 గ్రామ్స్ అదేవిధంగా క్యాష్ ఒక 20,000 మనం రికవర్ చేయడం జరిగింది నేను గతంలో చెప్పినట్టుగా వీళ్ళంతా ప్రొఫెషనల్ అఫెండర్స్ అండి వీళ్ళు రెగ్యులర్ గా దేశంలో వివిధ ప్రాంతాల్లో అఫెన్సెస్ కి పాల్పడతారు ముఖ్యంగా సౌత్ ఇండియా ఎవరైతే ముగ్గురు మనకు దొరికారో ఆ ముఠా సభ్యుల వివరాలు మనం గతంలో చేసిన దొంగతనాలు అవి మనం చెక్ చేయడం జరిగింది దాంట్లో ఎవరైతే మధ్య కామ్జీ అని చెప్పి ఉన్నాడో అతని మీద దాదాపు 16 దాకా మన రాష్ట్రంలో దొంగతనాలు ఉన్నాయి మా డీటెయిల్స్ ముఖ్యంగా వైజాగ్ తిరుపతి ఇలాంటి చోట్ల వీళ్ళు అఫెన్సెస్ చేశారు 2016 నుంచి ఇప్పటిదాకా మనము ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సక్రాబాయ్ మీద ఒక 5 అఫెన్సెస్ ఉన్నాయి ఈ కమలేష్ బబేరియా ఇతని మీద కూడా ఒక 3 అఫెన్సెస్ ఉన్నాయి ఈ మధ్య కామ్జీ సక్రాబాయ్ అండ్ కమలేష్ బబేరియా ఈ ముగ్గురు కూడా ఇందాక నేను చెప్పినట్టు గుల్బర్ విలేజ్ గర్బాడ మండల్ అండ్ దాహో డిస్ట్రిక్ట్ చెందినవారు సో ఈ సందర్భంగా ఐ కంగ్రాచులేట్ ది క్రైమ్ టీమ్ ఆఫ్ విజయవాడ సిటీ లెడ్ బై ఏసీపీ శ్రీనివాస్ వాళ్ళ బృందం అదేవిధంగా డీసీపీ హర్ష అండ్ వెస్ట్ ఏసీపీ హనుమంతరావు వీళ్ళ బృందాలు చాలా కష్టపడి పనిచేసినాయి ముఖ్యంగా అఫెన్సెస్ జరిగిన తర్వాత వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా టెక్నికల్ డేటా అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ వివరాలన్నీ బాగా గ్యాదర్ చేసి వీళ్ళు ఫలానా వాళ్ళు చేసిన దొంగతనం బట్టి వాళ్ళ మోడస్ ఆపరాండి బట్టి వీళ్ళు ఫలానా రాష్ట్రం నుంచి వచ్చింటారు ఫలానా గ్యాంగ్కి వీళ్ళు చెందిన వాళ్ళు అని చెప్పి వీళ్ళు వెంటనే గుర్తించగలగడంతో మనము ఆ కన్సర్న్ గుజరాత్ కి మనం వెంటనే కాంటాక్ట్ అయ్యి మనం ఆపరేషన్స్ ఇమీడియట్ గా మన టీమ్స్ పంపించి స్టార్ట్ చేయడం జరిగింది దాంతో వాళ్ళు అక్కడ చేరుకోతున్న సమయంలోనే మనం వాళ్ళు వాళ్ళని పట్టుకున్నాం అంటే బేసికల్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు ఇంత త్వరగా వచ్చి అందరి నుంచి పోలీసులు త్వరగా వచ్చి వాళ్ళని పట్టుకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు 26వ తారీఖున మన ఆంధ్రాకి వచ్చారు మొత్తం 2 గ్యాంగ్స్ వచ్చినాయి తర్వాత అఫెన్సెస్ చేసిన తర్వాత ఒక ఒక బృందం 4th న వాపస్ వెళ్ళిపోయింది రెండో బృందం 8th న వాపస్ వెళ్ళిపోయింది వీళ్ళు గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుంచి నవజీవన్ ఎక్స్ప్రెస్ లో ఎక్కి ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సేమ్ నవజీవన్ ఎక్స్ప్రెస్ లోనే
జనరల్ బోగీస్ లో జనరల్ టికెట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళు రిటర్న్ అవుతున్న సమయంలోనే మన టీమ్ అక్కడ ఉండడం, అక్కడ లోకల్ పోలీసులు ముఖ్యంగా అక్కడ ఎస్పీ గారు వాళ్ళు బాగా సహకరించడం వలన మనం వెళ్ళిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, అదేవిధంగా ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. యాక్చువల్ ఐ కంగ్రాచులేట్ ది లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఆఫ్ విజయవాడ. అంతేవిధంగా ఐ ఆల్సో థ్యాంక్ ద మీడియా, ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ ఆ విజువల్స్ కానీ పబ్లిక్ అవేర్నెస్ కోసం ప్రచారం చేసినందుకు, అదేవిధంగా ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా పబ్లిక్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వచ్చినాయి, డైల్ 100 కానీ మా ఆఫీసర్స్ కానీ, దట్ పలానా చోట్ల కొంతమంది గ్యాంగ్స్ ఉన్నారు సంచరిస్తున్నారని చెప్పి మేము అన్ని చెక్ చేసాము. అంటే బేసికల్గా ఆఫెన్స్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ స్టిల్ ఈ మీడియా అండ్ పబ్లిక్ కోఆపరేషన్ మూలంగా పోలీస్ ఆల్సో బికేమ్ వెరీ అలర్ట్. మేము కూడా బైలెట్ అయ్యి నైట్ టైం ఎక్కువ గస్తీ పెట్టడం కానీ, డే టైం చెకింగ్స్, హై రోడ్స్, తర్వాత సస్పెక్ట్స్ చెక్ చేయడం లాంటి పనులు కూడా చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విజయవాడ పోలీస్ కుడ్ క్రాక్ దిస్ కేస్. మేడం వాళ్ళు నేను చెప్పాను కదా మేడం మీకు, వాళ్ళు యాక్చువల్ దే ఆల్ గాన్ బ్యాక్, 8th, 4th ఒక టీం వాపస్ వెళ్ళిపోయింది. మొత్తం ఇది మొత్తం 10 మెంబర్స్ అండి వీళ్ళు. ఈ 10 మెంబర్స్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, 10 మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి అండ్ దేర్ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇందులో ఫస్ట్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే వాళ్ళు 2 టౌన్ మన విజయవాడలో 2 టౌన్ పిఎస్ లిమిట్స్ లో ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల దొంగతనం చేశారు. 2వ గ్యాంగ్ తాడేపల్లిలోను పెనంలూరులో ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఫస్ట్ గ్యాంగ్ సెకండ్నే వాపస్ వెళ్ళిపోయింది, ఫస్ట్ గ్యాంగ్ ఫోర్త్ వాపస్ వెళ్ళిపోయింది, సెకండ్ గ్యాంగ్ 8th వాపస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకు దొరికిన వాళ్ళలో మధ్య అన్న అతను, ఎవరి మీద అయితే 18 కేసులు ఉన్నాయి మన ఆంధ్రాలో అని చెప్పి అన్నాను, అతను ఫస్ట్ గ్యాంగ్ మెంబరు. ఈ సెకండ్ గ్యాంగ్ లో ఈ సక్రా మందోడ్ అండ్ కమలేష్ బబేరి అన్న వాళ్ళు, దే బిలాంగ్ టు ద సెకండ్ గ్యాంగ్. ఇప్పుడు వీళ్ళ మిగతా ఇంకా మనకి 7 మంది దొరకాల్సి ఉంది. వాళ్ళ మనం వాళ్ళని ట్రాక్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్, గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ఇతర ఇన్ఫర్మేషన్ మనం చూస్తే వాళ్ళు తిరిగి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. సో దాని గురించి ఆల్రెడీ మనం టీమ్స్ పంపించాము, సో త్వరలో పట్టుకుంటామని ఆశిస్తున్నాం. ఇట్ టేక్ సమ్ లిటిల్ టైం. సిసి ఫుటేజ్ తోనే వాళ్ళని గుర్తుపట్టడం జరిగింది, సిసి ఫుటేజ్ అండ్ ఫింగర్ ప్రింట్స్. మన ఈ సందర్భంగా ఫింగర్ ప్రింట్స్ కూడా చెప్పుకోవాలి, వాళ్ళు దే లెఫ్ట్ దే ఫింగర్ ప్రింట్స్ ఎవ్రీవేర్. వాళ్ళ ముగ్గురు ఫింగర్ ప్రింట్స్ సహాయంతో వాళ్ళ ప్రీవియస్ అఫెన్సెస్ కూడా తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాదియా అని చెప్పి ఎవరైతే ఉన్నారో అతని మీద 18 కేసులు ఉన్నాయి మన ఆంధ్రాలో, వైజాగ్ లో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి, వైజాగ్ లో ఎక్కువ ఉన్నాయి, తిరుపతిలో కూడా ఎక్కువ ఉన్నాయి, మొత్తం కలిపి 18 కేసెస్ ఉన్నాయి. అట్లా అది బార్డరింగ్ ఏరియా, బార్డరింగ్ ఏరియా అంటే వీళ్ళందరూ ప్రొఫెషనల్, వీళ్ళంతా గ్యాంగ్స్ మాదిరి ఆపరేట్ చేస్తారండి, బికాజ్ ఇంటర్ స్టేట్ పోతారు కాబట్టి వీళ్ళందరూ ఒకరికొకరు పరిచయస్తులే, అంత టీమ్స్ కిందే ఆపరేట్ చేస్తారు. మామూలుగా ఈ చెడ్డి గ్యాంగ్ వాళ్ళు ఈ లాక్డ్ హౌసెస్, తర్వాత ఇన్మేట్స్ లేని హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేస్తారు. ఊరవతల నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఏవైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తారు, ఇన్మేట్స్ లేని టైంలో దొంగతనాలకి పాల్పడతారు. సో మనకి ఆ మోడస్ ఆపరేండి తెలిసిన తర్వాత మనము ఈ మన ఊరవతల ఉన్న ఈ విల్లా కమ్యూనిటీస్, అదేవిధంగా అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, సింగిల్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ మీద మనం ఫోకస్ చేసి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాలని. వీళ్ళు వాళ్ళు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే సీసీటీవీస్ ఉన్నాయో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ దొరికారు, మీరు కూడా చూసారు విజువల్స్ మీ దాంట్లో కూడా వచ్చినాయి. అదేవిధంగా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా దాదాపు అన్ని చోట్ల దొరికినాయి, వాళ్లే వచ్చినారు లోకల్ గా, వాళ్ళు ఇంకెవరు సహాయం చేయరు. డే టైమ్ ఏం చేయరండి, జనరల్ గా వాళ్ళు డే టైమ్ రెక్కీ చేస్తారు. ఒక్కొక్కసారి తెనాలి వెళ్ళినట్టు వచ్చింది మనకి, తెనాలి వెళ్ళినట్టు, తర్వాత
మన మన పోలీస్ స్టేషన్ల మిక్స్ లోనే కొన్ని రైల్వే స్టేషన్స్ పరిసర ప్రాంతాల్లో వీళ్ళు ఆశ్రయం పొందినట్టుగా మనకి తెలిసింది. ఇక్కడ మూలాలేం లేవు, వీళ్ళు ఆల్ ఓవర్ ద కంట్రీ దొంగతనాలు చేస్తారు. అవునవును చాలా కేసు. ఓకే, ఈ ఎవరైతే ఫస్ట్ మధ్య ఎవరైతే ఉన్నాడో అతని మీద 2017 నుంచి కేసెస్ ఉన్నాయండి. 2015 నుంచి 2019 వరకు కంటిన్యూస్ కేసు. ఈ సక్రాబాయ్ మీద కూడా అదే మాదిరి కేసు ఉన్నాయి. ఈ మధ్య మీద అయితే 18 కేసులు ఉన్నాయి. ఈ చెన్నైలో ఉన్న కేసులు, తర్వాత గ్రేటర్ చెన్నై, చెన్నైలో ఉన్నాయి, వైజాగ్ లో ఉన్నాయి, తర్వాత అలిపిరి తిరుపతి అర్బన్ లో ఉన్నాయి. అట్లా పబ్లిక్ మీద అటాక్ చేసిన సందర్భాలు లేవు. పబ్లిక్ మీద లేదు లేదు, వాళ్ళు డైరెక్ట్ గా గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నేను 8న చార్జ్ తీసుకున్నాను. 8న నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఈ లాస్ట్ అఫెన్స్, ఈ చెడ్డ గ్యాంగ్ అఫెన్స్ అంతకు 2 డేస్ ముందు జరిగింది. నేను చార్జ్ తీసుకున్న వెంటనే కూడా మన టీమ్స్ గుజరాత్ పంపించడం జరిగింది. తర్వాత నైట్ టైం పెట్రోలింగ్ చాలా పెంచాము. ఒక 10 టీమ్స్, ఈచ్ టీంలో ఒక 6 మెంబర్స్ పెట్టి స్పెషల్ పార్టీస్ మనం నైట్ మొబైల్ పెట్రోలింగ్ చేపించాము మేడం. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళతో ఒక 2 టీమ్స్ పెట్టాము. తర్వాత క్రైమ్ పార్టీస్ మొత్తాన్ని కూడా నైట్ పెట్రోలింగ్ డే బీట్ డ్యూటీస్లో పెట్టాము. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే పని పెట్టాము. సో మీరు చూసే ఉంటారు, దాదాపు నాకు తెలిసి మన సిటీ అవుట్స్కట్స్లో అన్ని విలా కమ్యూనిటీస్ని, అదేవిధంగా అపార్ట్మెంట్ బ్లాక్స్ని, ఐసోలేటెడ్ హౌసెస్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఆ ఎఫర్ట్ ఇంకా మనం చేస్తూనే ఉన్నాం. ఆ తర్వాత 1-2 దొంగతనాలు కూడా జరిగినాయి అండి. ఒకటేమో గోల్డ్ షాప్లో దొంగతనం జరిగింది, వెంటనే వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద అఫెండర్ వితిన్ ఎ ఫ్యూ అవర్స్. తర్వాత ఇంకొక హెచ్పీ పై నైట్ జరిగింది, అది ఇన్మేట్సే చేశారు. అది కూడా 10 లాక్స్ తను రికవర్ చేశారు డీసీపీ గారు. సో అంటే జనరల్గా మనం జాగ్రత్తలో ఉండాలి, మనం ఎక్కువ భయానికి ఆందోళనకు గురవడవలసిన పని లేదు. పోలీసులు వాళ్ళ వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ అండ్ వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ జాబ్ అండ్ వీ అష్యూర్ దట్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ద పీపుల్. అట్ ద సేమ్ టైమ్ ప్రజలు కూడా ఎవరు సీసీటీవీస్ ఉన్నంత వరకు పెట్టుకోవడం మంచిది, బికాస్ సీసీటీవీస్ ఉంటే యూజువల్గా అఫెండర్స్ కూడా దొంగతనానికి వెనకంజ వేస్తారు. అదొకటి. తర్వాత విల్లా కమ్యూనిటీస్, పెద్ద అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో జనరల్గానే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ఫర్ ద సేక్ ఆఫ్ సేఫ్టీ. ఆ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుని వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేస్తారో కూడా మనం చెక్ చేసుకోవాలి. దెన్ ఇంకొకటి ఏంటంటే పనిలో పెట్టుకుంటే ఎవరినైతే పనిలో పెట్టుకుంటున్నారో, ఎందుకంటే గత వారంలో జరిగిన 2 దొంగతనాల్లో కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళే దొంగతనం చేశారు. అలా ఒక హెచ్పీ బై నైట్, తర్వాత ఈ అటికా గోల్డ్ కేసులో కూడా ఆ షాప్లో పనిచేసే అతనే దొంగతనం చేశాడు. సో ఎవరైతే వాళ్ళు పనిలో పెట్టుకుంటారో వాళ్ళ యాంటిసిడెంట్స్ కూడా కొద్దిగా వెరిఫై చేసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తుల్ని, అదేవిధంగా కొత్త వ్యక్తుల్ని వెరిఫై చేసుకోవాలి, వర్క్లో పెట్టుకోకూడదు అట్లా. సార్, ఇప్పుడు వీళ్ళు చోరీలు చేసి దోపిడీలు చేసి వెళ్ళిపోతారా, లేకపోతే మర్డర్లు కూడా అటువంటి ఏమైనా చేస్తారు? ఇప్పటి వరకు ఇంత ఫిజికల్ అఫెన్సెస్ ఏం చేయలేదు వాళ్ళు, ఎందుకంటే మనకున్న కేసెస్ అన్ని కూడా ఇవన్నీ హెచ్పీ బై నైట్సే అండి, అన్ని 457, 380లే. ఎవరు చెప్పలేదు నాకు తెలిసి, చెప్పలేదు నాకు తెలిసి, మీ ఒక్కరే చెప్తున్నాను అట్లా. మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ టైం వెళ్ళి.
వాళ్ళు అక్కడ అహ్మదాబాద్ వెళ్ళారు ఇక్కడ నుంచి వాపసు. అక్కడ ఒక రిసీవర్ కి దగ్గర డిస్పోజ్ చేశారు. అహ్మదాబాద్ 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 హైదరాబాద్ అహ్మదాబాద్ ఇంకా దొరకాల్సి వాళ్ళు ఉన్నారు. లేదండి, సి డెఫినెట్ గా కూడా సి ఒకటి అంటే ఇందాక మీరు అడిగారు చెప్తున్నాను. నైట్ పూట అయితే మనం చాలా గట్టిగా గస్తీ చేస్తున్నాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నాకు తెలిసి లాస్ట్ 2 వీక్స్ నుంచి అయితే ఇంక్లూడింగ్ డీసీపీస్ కూడా దేర్ ఆర్ నైట్ డ్యూటీ, అదొకటి. తర్వాత డే టైం కూడా మనము ఎస్పెషల్లీ రైల్వే ట్రాక్స్ తర్వాత రైల్వే స్టేషన్స్ చుట్టుపక్కల ఏరియా మన సిటీలో కూడా చాలా అవుట్స్కర్ట్స్ ఏరియాస్ అన్ని కూడా మనం డ్రోన్ కెమెరాస్ పెట్టి కూడా మనం చెక్ చేస్తున్నాం ఈ హైట్ అవుట్స్ కోసం. సో నాకు తెలిసి ఎందుకంటే ఆల్రెడీ మనం గ్యాంగ్ సభ్యులు పట్టుకున్నాం కాబట్టి సో మన భయాన్ని ఆందోళనని మనం ఎంత భయం అంత భయపడాల్సింది ఆందోళనపడాల్సింది అయితే ఏమి లేదు. ఏంటండి అది మనం చట్టపరమే మనం అది 394 డెకోరేటివ్ సెక్షన్స్ పెడుతున్నాము. ప్లస్ ఎక్కడైతే మిగతా చోట్ల కొన్ని ఛాన్స్ ప్రింట్స్ వచ్చినాయి కదా, మన దగ్గర వచ్చిన ఛాన్స్ ప్రింట్స్ తో మనం వాళ్ళు పట్టుకున్నాము. ఆ ఛాన్స్ ప్రింట్ మన ఫింగర్ ప్రింట్ బ్యూరోకి ఇచ్చినప్పుడు వాళ్ళు మిగతా అన్డిటెక్టెడ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుంటారు. సో దాదాపు ఒక 5-6 మంత్స్ అన్నా వీళ్ళు జైల్లోనే ఉంటారు. థ్యాంక్ యూ.